రచ్చబడిన ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు రచ్చబడిన ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో ఈ రోజు మీ ముందుకు వచ్చిన నేను మీ బాసని మమత అందరికి శనార్దులలా ఎట్లున్నారు మంచుగున్నారా మరి ఈ రోజు ముఖ్యాంశాలు ఏందో తెలుసుకున్నాక వార్తలకు వెళ్ళిపోదాం కోతులు శవన వట్టనిసలేవులా ఏ ఊర్లో చూసినా కోతులే ఏ గూడెంలో చూసినా కోతులే ఏ పట్టణంలో చూసినా కోతులే పల్లెలో చూసినా కోతులే అడవిలో చూసినా కోతులే ఇళ్ళలో చూసినా కోతులే గట్లనే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఒక బుజిని గిరైనే అంటనులా గాముచ్చటేందో విందాం పారి కోతులతోటి ఏగటట్టు లేదుల్లా ఇక ఏంది మరి లేకపోతే ఇగో కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రం కాడనట ఒక చిన్న బుజ్జిని కోతులు గీరి గీరి పెట్టినట నుల్లా కోతులు అంటే ఎనకట తీర్థయాత్రలకు పోతే లేకపోతే యాదగిరి గుట్టకో తిరుపతికో కొండగట్టు పోతనో కానిచ్చేది కానీ ఇప్పుడు గట్ట లేదు ఊర్లల్లకే ఎగబడ్డాయి ఏ ఎగబడ కుట్టి ఏముంది మరి అంటారులే కరెక్టే మరి అన్ని వెంచర్లు వేసేయబట్టే గుట్టలు చెట్లు పుట్టలు అన్ని మొత్తం స్మాష్ చేసి పడేస్తున్నారాయే ఊర్లలోకి రాకపోతే ఇంకేం చేస్తాయి కానీ మొన్నడు మాక కేసీఆర్ సార్ హరితహారం ప్రోగ్రాం కూడా పెట్టే గివిట్ కోసమే అయినా సరే ఊర్లలోనే ఎగవాడి ఎందుకు వస్తున్నాయో ఏమో పోండ్రి మంచిగా ఊర్లలో వండిన వంటలకు మరిగినట్టే ఉన్నాయి కోతులు చల్లకుండా గుట్టల పొంటి చెట్ల పొంటి పండ్లు పొలాలు తినుకుంటూ ఉండక ఊర్లలోకి వచ్చి మనసులోనే ప్రాణాలు తీస్తున్నాయి మొత్తానికి ఇగో 10 సంవత్సరాలు ఉండే ఈ వైష్ణవి అనే చెల్లెను గీరి గీరి పెట్టిన ఆటనుల్లా గాంధారి మండల కేంద్రంలో ఉన్న అటవీ శాఖ ఆఫీస్ వెనక ఆడుకుంటుండగా మందకు మంద వచ్చి గీరిన ఆటకి కోతులు ఈ కోతులతోటి ఎట్లా బరియాలమేమో ఈ అటవీ శాఖ వాళ్ళు అన్న జర పట్టించుకోవాలని చెప్పేసి ఇక ఆయంత గాంధారి మండల కేంద్రానికి సంబంధించిన ప్రజలందరూ లొల్లి లొల్లి చేసిండ్రంట మరి లేకుట్టేంది కోతులతోటి పెద్ద పరిశాన ఉంది పోన్రి ఇండ్ల కుండలల్లో అన్నం దక్కనిస్తలేవు ఇక పోరగాళ్ళ జుట్లు బయటి వీక్తున్నాయి గీరుతున్నాయి కొరికేటట్టే చూస్తున్నాయి ఏమన్నా అంటే అవిటిదే రాజ్యం అయిపోయింది పోన్రి సుశీరి గదుల్లా ఈ రోజు రచ్చబడిన ముచ్చట్లు కోతుల ముచ్చట్లు ఎట్లున్నాయో మరి రేపు వచ్చే ముచ్చట్లలా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి రచ్చబడిన ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.